యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ విషయంలో దేశంలో ప్రతిఘటన భారీగా ఎదురవుతుందని భావించింది కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ. ఆశించినంతగా ఇది కనిపించట్లేదు. ఇది వాళ్ళకు ఒక పక్కన షాక్ అయింది. ఓవైసీ లాంటి వాళ్ళు లేకపోతే నిన్న ముస్లిం సంఘాలు కొంతమంది సమావేశం పెట్టుకున్నారు, అందులో కూడా విభేదాలు వచ్చినాయి. ఒకడు చూద్దాం అసలు ఆ బిల్లు ఏంటో, ఇప్పుడే వ్యతిరేకించొద్దంటే ఇంకొకడు లేదు అసలు ఆ బిల్లే రావడానికి వీల్లేదన్నారు. ఇక్కడ దేశంలో హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు ఇట్లాగా అనేక మతాల వాళ్ళు ఉన్నారు, అనేక ధర్మాల వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్కళ్ళు యూనిఫామ్ సివిల్ కోడ్ని వ్యతిరేకించట్లేదు ఎక్సెప్ట్ ముస్లిం నాయకులు. ఎందుకని? మిగతా వాళ్ళ చట్టాలు ఉన్నాయి, కానీ ముస్లిం పర్సనల్ లాలో ముస్లిం యూత్ మీద కానీ, ముస్లిం మహిళల మీద కానీ, ముస్లింలకు సంబంధించినటువంటి కీలకమైనవన్నీ కూడా వాళ్ళ మత పెద్దల చేతుల్లోనే ఉన్నాయి. విడాకులు వాళ్ళే ఇచ్చేస్తారు, పరిహారం వాళ్ళే చెప్పేస్తారు, అట్లాగే పెళ్ళిళ్ళు బాల్య వివాహాలు చేసేయగలుగుతారు, దానికి వాళ్ళ మతాచారాలు అంగీకరిస్తున్నాయి. తర్వాత విడాకులకు సంబంధించి కూడా వాళ్ళకే అక్కడ వెసులుబాటు. ఇవన్నిటినీ పోతదన్నటువంటిది వాళ్ళల్లోనే ఎక్కువ ఉంది, కాబట్టి వాళ్ళల్లోనే ఈ కోపం ఎక్కువ ఉంది. మిగతా వర్గాలకు వచ్చేటప్పటికి మిగతా వాళ్ళతో సమానంగానే సాగిపోతున్నారు వాళ్ళు. మహిళలకి స్వేచ్ఛ కానీ, మహిళల హక్కులు కానీ, లేకపోతే వస్త్రధారణలో కానీ, ఇవన్నీ కూడా వస్త్రధారణ నుంచి అన్నీ డిఫరెంట్గా నడుస్తున్నది అక్కడే. ఇప్పుడు ఇది ప్రధానమైనటువంటి అంశం అవుతున్నటువంటి నేపథ్యంలో ఓవైసీ అయితే అందరినీ కలుపుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే, నిన్న ముస్లిం సంఘాలకు సంబంధించినటువంటి దాంట్లోనే ఒక తేడా వచ్చింది. ద బీజేపీస్ యూనిఫామ్ సివిల్ కోడ్ పిచ్ హ్యాస్ డివైడెడ్ ద ముస్లిం ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా. ద ఆల్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అండ్ జమాయిత్ ఉలేమా ఇ హింద్ వేస్టెడ్ నో టైమ్ టు రన్నింగ్ డౌన్ ద ప్రపోజల్, బట్ జమాత్ ఇ ఇస్లామీ హింద్ హ్యాజ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ రీచింగ్ టు ద సెంటర్స్ యూసీసీ పిచ్ ఇన్ ఏ క్లోజ్డ్ డోర్ మీటింగ్. ద బిగ్ విగ్స్ ఆఫ్ ద జమాత్ డిసైడెడ్ టు అడాప్ట్ ఏ వెయిట్ అండ్ వాచ్ పాలసీ టిల్ ద టైమ్ ఏ డ్రాఫ్ట్ లా ఈజ్ ఫ్రేమ్డ్. చట్టం వచ్చేదాకా ఆగుదాం, ఇప్పుడే చెప్తే కనుక మనం అది దేశంలో ఒక నెగిటివ్ సంకేతం వెళ్తుందన్నటువంటి అంశాన్ని అక్కడ భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.